हाई फ्रेंड्स हेलो वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वे मैं ब्लैक करंट आइस क्रीम तैयार चुस्कोलेसकदा फ्रेंड्स चला अंत चाल ईजी चाल टेस्ट ब्लैक करंट आइस क्रीम तैयार चुस्कुस्तु फ्रेंड्स वीडियो ने एक्डते स्किप चूँगी एंड वीडियो मोतम चूस तरह लैक चेक क्रोतना वीडियो चूसे वाले ना चैनल तक सब्सक्राइब चुस्को पक्ने बेल क्लिक आल बटन मीद क्ली अब ने प्रती वीडियो नोटिफिकेशन अने वस्तु फ्रेंड्स फ्रेंड्स नीन ब्लैक करंट आइस क्रीम इंट्लोने तैयार चसा ने ग्रेप्स ब्लैक रेसिन्स अंटे नल्ला द्राक्षा यूज ब्लैक करंट आइस क्रीम तैयार चसा चाला अंटे चाला टेस्टी उसारी ट्राई चेसी चूडंडी इलागे इप्पुडु नेनु वच्चेसी ओक कप्पु कंटे कोंचेम तक्कुव अंडि ब्लाक रेसिन्स अयिते तीसुकुन्नानु अदे नल्ल द्राक्ष तीसुकुन्नानंडि इप्पुडु वीटिनि ओक बौल लोकि वेसुकोनि कोंचेम वेडि वाटर नि वेसेसि बागा 2 ఆర్ 3 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలండి ఒక 3 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చూడండి ఇప్పుడు బాగా ఎలా పొంగి ఉన్నాయో ఈ నల్ల ద్రాక్ష అనేది ఇలాగా ఇప్పుడు వీటిని వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు ఒక వేరే బౌల్ లోకి తీసుకోవాలండి తర్వాత మనము డెకరేట్ కోసం పైన వేసుకోవచ్చు ఇలాగా ఒక 2 స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతావి ఉన్నాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో ఈ వాటర్ తో సహా వేసేసి ఈ మొత్తం అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకోవాలండి పాన్ లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ కిస్మిస్ పేస్ట్ ను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు చక్కెర అయితే వేసుకోవాలండి చక్కెర వేసేసుకొని బాగా అయితే కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కిస్మిస్ పేస్ట్ అనేది బాగా అయితే ఉడికించుకోవాలండి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి అది పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను ఇది ఒక 2 ఆర్ 3 డ్రాప్స్ వరకు వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇది బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక 2 ఆర్ 3 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కిస్మిస్ పేస్ట్ ని అయితే బాగా అయితే ఉడికించుకోవాలండి ఇది మనకు ఒక పల్ప్ లాగా అయితే తయారవుతుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి పల్ప్ ని ఇప్పుడు ఇది బాగా చల్లారాలండి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక నేను వచ్చేసి విప్పింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి విప్పింగ్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను ఈ విప్పింగ్ పౌడర్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు ఒక బౌల్ లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు బాగా చల్లటి పాలండి మీగడతో సహా తీసుకున్నాను ఒక 1/2 కప్పు వరకు చల్లటి పాలను ఈ పాలను ఈ విప్పింగ్ పౌడర్ లో వేసేసుకొని ఒక బీటర్ సహాయంతో బాగా అయితే బీట్ చేసుకోవాలండి మనకు విస్కర్ తో చేసుకుంటే కొంచెం స్లోగా ఆలస్యంగా అయితే అవుతుంది ఈ బీటర్ యూస్ చేయడం వల్ల ఒక 6 మినిట్స్ లోనే మనకు క్రీమ్ అనేది తయారవుతుంది ఇలా బాగా బీటర్ తో బాగా హై స్పీడ్ లో పెట్టేసుకొని బాగా అయితే బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకునేటప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు చక్కెర పొడిని వేసుకోవాలి మీరు మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు 1/2 కప్పు వరకు నేను చక్కెర పొడిని అయితే వేసుకున్నానండి ఇలా వేసేసుకొని బాగా చూడండి ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టాప్ చేసేసాను నేను ఇది మొత్తము చూడండి ఎలా తయారైపోయింది ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం తయారు చేసి పెట్టుకున్న బ్లాక్ కిస్మిస్ పల్ప్ ఉంది కదా ఆ పల్ప్ ని ఇలా కొంచెం వేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలాగా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకు పర్పుల్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పక్కన తీసి పెట్టుకున్నాను కదండి కొన్ని కిస్మిస్ వచ్చేసి అవి కూడా ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ లోనే యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా డార్క్ కలర్ రావాలంటే కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దేంట్లో ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుంటారో ఆ బౌల్ లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి క్రీమ్ మొత్తం వచ్చేసి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద వచ్చేసి మన దగ్గర ఇంకొంచెం పల్ప్ ఉంటేనండి ఇలా పైన అయితే వేసుకోవాలండి ఇలా ఇప్పుడు నేను బ్లాక్ కిస్మిస్ అయితే తీసుకున్నాను కదండి దాని ప్లేస్ లో వచ్చేసి మీరు నల్ల ద్రాక్ష అయినా యూస్ చేసి ఈ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ పల్ప్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ యూస్ చేసి ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చేయాలండి ఇలా చేసేస్తే మనకు కొంచెం డిజైన్ లాగా అయితే అనిపిస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఇంకొన్ని కిస్మిస్ ఏమైనా ఉంటే మనకు పైన ఇలాగా డెకరేట్ లాగా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ తోనే ఇలా కవర్ చేసుకోవచ్చండి లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది కవర్ అయినా ఇలా పెట్టేసుకొని ఇలాగ మొత్తం కవర్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్ లో ఒక
సిక్స్ ఆర్ ఎయిట్ అవర్స్ వరకు, లేకపోతే ఓవర్ నైట్ అయినా ఉంచేసి మనము మార్నింగ్ అయ్యేసరికి మనకు ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుందండి. అంతేనండి, ఇలాగా చాలా ఈజీగా మనం ఈ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక నా వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.